మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతుల ధాన్యాన్ని ప్రతిరోజు తేమ శాతం పరిశీలిస్తూ రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామాన్ని సందర్శించి రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన కార్యక్రమంలో పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ ధాన్యం కొనుగోలు చేయలేమని తెలియజెప్పినందున రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు చేపట్టాలన్నారు. కురవి మండలం సి కొత్తూరులో పామాయిల్ తోటల పెంపకం చేపట్టడం జరిగిందని, అదేవిధంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు. ఆదర్శ రైతులు అర్థం చేసుకుని తోటి రైతులకు అవగాహన పరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడి సాధిస్తున్న రైతుల విజయగాథలను కరదీపికగా ముద్రించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. వరి ధాన్యాన్ని విత్తనాల కొరకు మిల్లర్స్ కోరిక మేరకు వేసుకోవచ్చునని సూచిస్తూ ఇకపై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని, ప్రభుత్వం కొనుగోలు చేయదని తెలిపారు. ఆరుగాలం కష్టించే రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో జిల్లా అధికారులు సైతం గ్రామాల బాట పట్టారని, రైతులకు విస్తృతంగా అవగాహన పరిచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు. అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తేమ శాతాన్ని పరిశీలిస్తే రికార్డులలో నమోదు చేస్తున్నారా లేదా అని రికార్డులు తనిఖీ చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు తేమ శాతాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, ఐకేపీ అధికారిని నళిని నారాయణ, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓ ధన్సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రైతు బంధు మొదట మన రైతు పెట్టుబడి పెట్టేటప్పుడే ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు మనము ఒక ప్రాంగణంలో రైతులకు సంబంధించిన ఒక కార్యక్రమము, రైతు సోదరులను కూర్చోబెట్టుకొని మాట్లాడగలిగిన ఒక ప్రాంగణం కూడా నిర్మించుకొని దాంట్లో మనం ఈ చర్చ చేసుకుంటున్నాము అంటే వ్యవసాయ పరంగా మనం ఎంత ముందరికి వచ్చాము అన్నది మీరందరూ కూడా గుర్తించాలి. మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఈరోజు ఒక రైతు వేదిక నిర్ణయించుకొని ఒక 50 మంది